నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై నవంబర్ నెల మకర రాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति हवामहे कविं कवीनामुपमश्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसाधनम् శ్రీ గురు శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వచ్చై నమ గురువుగారు ఎక్కడ సంచారం చేస్తున్నాడో ముందర తెలుసుకుని తర్వాత మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుందాం మనం ఈ నెలలో ఒక గొప్ప మార్పు జరగబోతూ ఉన్నది అది పెద్ద గ్రహమైనటువంటి శుభగ్రహమైనటువంటి యొక్క గురువుగారు రాశి మార్పిడి చెందుతున్నాడు అంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి యొక్క మార్పు నవంబర్ నెలలో అయితే ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ సంచారం చేస్తున్నాడు అసలు ఈ గురువుగారు మకర రాశి వారికి ఏమవుతారు అనేది కూడా మనం తెలుసుకుందాం తృతీయ వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు వ్యయంలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల వాళ్ళు ఆ స్థానాధిపతులు ఆ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే రాజయోగ ఫలితాలు ఇస్తారు అని చెప్పిన శాస్త్రం కానీ ఇప్పుడు మకర రాశి వారికి పన్నెండవ రాశి అధిపతి అయినటువంటి యొక్క గురువు గారు పన్నెండవ రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతూ ఉన్నారు ఇవి నవంబర్ ఈ నెల ఇరవయో తారీఖు వరకు కూడా అదే రాశిలో ఆయన సంచారం అటువంటి ఆ శుభ ఫలితాలు అన్నీ కూడా మీరు పొందుతూనే ఉంటారు నవంబర్ ఇరవై వరకు ఇప్పుడు ఇంతవరకు సరిపోయింది మరి ఇరవై తర్వాత ఎలా ఉంటుందండి పెద్ద మార్పు అంటున్నారు కదా మరి గురువు గారు అప్పుడు ఏ విధంగా ఉంటుంది అని మనం చేద్దాం దాన్ని చూసుకుంటే నవంబర్ ఇరవై నుండి రాశి మార్పిడి మకర రాశిలో సంచారం చేయబోతు ఉన్నారు గురువుగారు అంటే ధనుర్ రాశిలో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకునేది మీ రాశే మకర రాశి అంటే మీ రాశిలోకి రేపు ఇరవయో తారీఖు నుంచి నవంబర్ ఇరవయో తారీఖు నుంచి ఉన్నారు గురువుగారు ఎలా ఉన్నారు అంటే సువర్ణమూర్తిగా ఉన్నాడు ఇంకా అందుకంటే ఏం కావాలండి మకర రాశి వాళ్ళకి అని అదని ఇదని ఊరికని బాధలు పెట్టుకుని చాలా భయభ్రాంతులకి లోనవుతూ ఉండుంటారు ఈ మకర రాశి వాళ్ళు ఏమీ అక్కర్లో అసలు మీరు ఆ ఆలోచనలే మీకు రానవసరం లేదు ఎందుకంటే గురువుగారు మీ మకర రాశిలోనే ప్రవేశిస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ప్రవేశిస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచేస్తే అన్నీ శుభ ఫలితాలు ఇస్తాడు గురువు యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే మిగతా గ్రహాలన్నీ ఎట్లా ఉన్నా ఇబ్బంది ఏం లేదు ఆయనే చూసుకుంటాడు అన్ని రకాలుగా నన్ను కూడా కాదు సువర్ణమూర్తిగా అక్కడ ప్రవేశించబోతున్నాడు అయితే అక్కడ గురువుకి మకర రాశి అండి మీ రాశి నీచ మరి నీచిబడినటువంటి యొక్క గురువు మా రాశిలో ఏ విధమైనటువంటి యొక్క సో ఫలితాలను ఇస్తారండి ఊరికి చాలా చెప్పుకుంటూ వస్తున్నారు ఏమిటండి అని మీకు అనుమానం రావచ్చు తప్పకుండా కావటం సహజం కానీ ఇందులో చాలా కోణాలు ఆలస్యం చేయాలి అక్కడితోటే మనం స్టేట్మెంట్ ఆపేయటానికి వీల్లేదు ఇంకొక మరొక కోణంలోంచి కూడా మనం ఆలస్యం చేయాలి ఏంటి అంటే అక్కడే శని కూడా సంచారం చేస్తూ ఉన్నాడు శని మీ మకర రాశికి అధిపతి మకర రాశ్యాధిపతి అయినటువంటి యొక్క శని మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటే ఆ మకర రాశిలోకి గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేయడానికి వస్తున్నారు ఇరవయో తారీఖున అక్కడ ఏమైంది గురువుగారికి ఆ భంగం జరిగి రాజయోగం పట్టింది ఆయన కాదు మకర రాశి వారికి పట్టబోతోంది రాజయోగం అది నీచ భంగ రాజయోగం అంటారు కాబట్టి రాజయోగం పట్టబోతోంది మకర వారికి కనుక ఆ నీచ పడినటువంటి యొక్క గురువు గారికి రాజయోగం అది ఆలోచన చేయాలి మనం కనుక మీకు గారు అక్కడ రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు ఉన్నాయి ఇరవయో తారీఖు నవంబర్ ఇరవయో తారీఖు నుంచి కూడా గురువు ఎవరైనా అంటే ధనకారకుడు ధనాదాయం బాగా ఉంటుంది కుటుంబకారకుడు అంటే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి వివాహాలు అవుతాయి మగవాళ్ళకి కూడా బ్రహ్మచారులకు పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి విద్య బాగా వస్తూ ఉంటుంది విద్యాస్థానం బాగా విద్యాస్థానం కాకుండా గురువు గారు విద్యా కారకుడు కాబట్టి సువర్ణమూర్తిగా సంచారం చేస్తాడు కాబట్టి రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి మంచి ప్రవేశంలో అంటే వాళ్ళు వృత్తి విద్యా కోర్సులు ఏదైనా ఇంజనీరింగ్ లేదా ఎంబీబీఎస్లు ఇలాంటి నీట్ రాసి పరీక్షల్లో పాస్ అవ్వటం వాళ్ళు అనుకున్నటువంటి యొక్క కోర్సుల్లో వాళ్ళకి తప్పకుండా ప్రవేశం లభిస్తుంది తర్వాత గృహ గృహకారకుడు కూడా ఆయనే అంటే ఏదైనా అసలు ఒక ఇల్లు అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇదేదైనా చిన్న గృహ నిర్మాణం చిన్న చేపట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నింటి మించి మాట తీరు కూడా మారుస్తాడు గురువుగారు అంటే మన యొక్క మాట తీరు అంటే పూర్వం కొన్ని కొన్ని పనులు మన మాట తీరు వలన చెడగొట్టుకుని ఉంటారు ఈ మకర రాశి వాళ్ళు ఆ మాట తీరు ఇప్పుడు చక్కగా ఉంటుంది మా ఊరు మంచిది మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అని చెప్పి అంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని పెద్దలు శాస్త్రం చెప్తూ ఉంటారు కాబట్టి మాట తీరు బాగా ఉంటే అన్నీ బాగా ఉంటాయి అనుకు ఆ మాట తీరు కూడా మీరు సరి చేసుకుంటారు చాలా ఆనందంగా ఉంటుంది అందరికీ కూడా చాలా హితవుగా మాట్లాడేటువంటి సంస్కారాన్ని పొందుతారు దీని రాములు వారు సంస్కారక్రమ సంపన్న మధుతం విలంబితం ఉచ్చారయతి సరస్వతి వాచం హృదయహారిణి అని చెప్పినన్నారు ఆ హృదయం హృదయంగంగా మాట్లాడేటువంటి యొక్క శక్తివంతుడు ఆంజనేయుడయ్యా అని శ్రీరామచంద్రుడు మనకి రామాయణంలో ఆ లక్ష్మణుడికి వస్తున్నటువంటి యొక్క ఆంజనేయ స్వామిని గురించి చెప్పాడు కాబట్టి ఆ సంస్కారం తెలియజేస్తుంది మాట తీరు కూడా మారుతుంది ఈ యొక్క మకర ఈ యొక్క మకర రాశి వారికి కాబట్టి అన్ని విధాలా కూడా చాలా బాగా ఉంటుంది ఈ నవంబర్ ఇరవయో తారీఖు నుంచి కూడా అద్భుతంగా ఉంటుంది రాజయోగంగా ఉంటుంది మీకు ఇంకా కొద్దిగా కొన్ని సంవత్సరాలు రాజయోగంగానే ఉంటుంది అవన్నీ మనం ప్రతి నెల రాశి ఫలితాలు చెప్పుకుంటాం ముందరే చెప్పేస్తే మా యొక్క నెలవారీ రాశి ఫలితాలు మీరు చూడరు మీరు చూస్తూనే ఉంటారులేండి మీకు మాకు ఆ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఉన్నాయి ఎందుకంటే ఒక కుటుంబంలో వాళ్ళ మనమంతా కూడా తర్వాత శని దేవుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే ఇప్పుడే చెప్పుకున్నా ఎందుకంటే ఈ సందర్భంగా గురుశనులు ఇద్దరినీ కలిపి చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే శని యొక్క రాశిలోకి గురువు ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి రెండు కలిపి చెప్పుకోవాల్సి వస్తుంది మనం ఇప్పుడు ఆ శని మకర రాశిలోనే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన రాజ్యాధిపతి ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి ద్వితీయాధిపతి ఈ యొక్క మకర రాశి ద్వితీయాధిపతి తృతీయాధిపతి కూడా రాశ్యాధిపతి అయినా ద్వితీయాధిపతి ఆయనే మకర రాశికి అధిపతి ఆయనే రెండు కుంభరాశిపతి కూడా అధిపతి ఆయనే కాబట్టి రాశ్యాధిపతి ద్వితీయాధిపతి ఆ రెండు ఆయనే ఆ శని రాశిలోనే మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వబోయి ఇస్తున్నాడు మీరు ఈ ఏం అనేటువంటి యొక్క దోషం లేదు మీకు మర్చిపోండి ఇప్పుడు రాహు యొక్క సంచారం గురించి మనం చెప్పుకుందాం రాహువు ఐదింట సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఐదింట సువర్ణమూర్తిగా సంచారం ఐదంటే సంతాన స్థానం కాబట్టి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఐదు సంతాన స్థానం కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు కలుగుతున్నాయి అంటే ఒరిజినల్గా సంతాన స్థానం చూడాలి అంటే ఇద్ద ఇద్దరిని కూడా కలిపి చూడాల్సి ఉంటుంది భార్యాభర్తల యొక్క జాతకాలు చూసి ఇప్పుడు ఏ దశ నడుస్తుందో అవి కూడా బేరీస్ వేసుకుని పంచమ స్థానంలోనూ వాటిలోను ఎవరున్నారో చూసుకుని వాటికి దోషాలు ఏమన్నా ఉంటే పరిహారం చేసుకుంటే అప్పుడు మీకు కలుగుతారు సంతానం చెప్పాలి అయినప్పటికీ కూడా పంచమంలో ఉచ్చస్థితిలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కలిగేటువంటి గోచార రాహు కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తూ సంతానాన్ని కూడా ఇస్తాడు అని చెప్పినందుకు మనం చెప్పుకోవడానికి ఉన్నాయి అలాగే వీరి రాహుకి సువర్ణమూర్తిత్వం ఉంది కాబట్టి పట్టుదలతోటి కార్యములన్నీ కూడా సాధించుకుంటారు సువర్ణ ఈ యొక్క మకర రాశిలో వాళ్ళు కేతువు యొక్క సంచారం ఎక్కడ జరుగుతుంది అంటే మకర రాశి వాళ్ళకి కేతు వృశ్చికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ కూడా కేతు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి మంచి శుభ ఫలితాన్ని సో ఎందుకంటే లాభంలో ఉండి ఏ గ్రహమైనా మంచి ఫలితాలు ఇస్తారు అందులో కేతువు స్థితిలో ఉండి లాభంలో సంచారం చేస్తున్నారు కాబట్టి శుభ ఫలితాలని ఇస్తాడు ముఖ్యంగా మీకు ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క చింతన లాభాన్ని ఈ మకర రాశి వాళ్ళకి సువర్ణమూర్తిగా సంచరించే కేతువు ఇవ్వబోతున్నాడు ఉన్నాడు తర్వాత రవి యొక్క సంచారం తీసుకుందాం రవి తులా వృశ్చిక రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు తులా వృశ్చిక రాసుల్లో అయితే ఇప్పుడు తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు అది వీరికి తులారాశిలో తులారాశి న్యాయంగా రవికి నీచరాశి మరి నీచరాశిలో ఉండేటువంటి యొక్క రవి ఏ విధమైనటువంటి యొక్క అద్భుతమైన ఫలితాన్ని కానీ ఆరోగ్యంగా ఇస్తాడు అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడే ఆ తులారాశిలోనే బుధుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రవి బుధుడు ఇద్దరు కలిసి తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తులా రవి బుధుడు ఎక్కడ కలిసినప్పుడు కూడా ఒక యోగాన్ని ఇస్తారు కనుక రవికి బుధుడితో కలిసి సంచారం చేస్తున్నందువలన తులారాశిలో నీచరాశి అయినప్పటికీ కూడా నీచానికి భంగం జరిగి రాజయోగం పడుతుంది బుధునితో కూడి సంచారం చేయటం మూలంగా అందువలన ఆరోగ్యం బాగా ఉంటుంది అన్ని విధాలుగాను బాగా ఉంది కట్ రవి సంచారం మీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా ఉంది నెక్స్ట్ పదిహేడో తారీఖు తర్వాత నుంచి కూడా నెలాఖరి వరకు కూడా ఆయన మళ్ళా ఉరిసికి రాసివనే సంచారం చేయబోతూ ఉన్నాడు వృషిక రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే లాభంలో సంచారం చేస్తున్నాడు అది క్షేత్రం ఎందుకంటే వృషిక రాశికి అధిపతి కుజుడు రవి కుజులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి పదిహేడు తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉంది మొత్తం మీద నవంబర్ నెల అంతా కూడా రవిగ్రహం యొక్క సంచారం మకర రాశి వారికి లాభం చక్కగా ఉంది ఆనందంగా ఉంది యోగదాయకంగా ఉంది మంచి ఆరోగ్యాన్ని పొందుతారు తర్వాత కార్య సాధనం చేస్తారు పెద్దలతోటి పరిచయం ఉంటుంది ఆ పెద్దల వాళ్ళ యొక్క పరిచయం మీకు మీ యొక్క కార్యం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ఒక కార్యం దానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతారు ఇది రవి యొక్క అప్పుడు ఉద్యోగస్తులకు కూడా బాగా ఉంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడు కుజగ్రహ సంచారం కుజుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు మీనరాశిలో సంచారం మీనరాశిలో అంటే మీనరాశి వీళ్ళకి ఏమవుతుందంటే మూడవ రాశి అవుతుంది అంటే విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు ఆయన చతుర్థ లాభాధిపతి లాభ చతుర్థ లాభాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మూడింటి విక్రమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అది మిత్రక్షేత్రం కాబట్టి చాలా మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాడు కుజగ్రహ సంచారం బాగుంది నవంబర్ నెలలో మకర రాశి వాళ్ళకి అలాగే శుక్రగ్రహ సంచారం శుక్రగ్రహుడు ఏమిటి అంటే పంచమ దశమాధిపతి ఈయన పదహారు వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రాశిలో సంచారం ఎవరు శుక్రగ్రహం అయితే కన్యారాశిలో సంచారం చేస్తే బుధుడు కదా బాగానే ఉంటుందండి అని మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పి నేను అనుకుంటాం కానీ అక్కడ నీచిపడ్డాడు శుక్రుడు నీచబడినటువంటి యొక్క శుక్రుడు ఏం ఫలితాలు ఇస్తాడు అని చెప్పిన మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న ఇంకొక విషయం మనం మర్చిపోకుండా చూసుకోవాలి చాలా కారణాలు చూసుకుంటూ ఉండాలి ఈ ఒకే కారణంతో ఆ ఇది లాభం లేదు అండి మీకే నీచబడ్డాడే మీకేం ఉపయోగం లేదండి అని చెప్పడానికి మనకు ఆస్కారం లేదు చాలా విషయాన్ని చేసుకొని ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే కన్యారాశికి అధిపతి బుధుడు అయితే ఈ బుధుడు ఎక్కడ సంచారం చేస్తున్నారా అంటే తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తులారాశి అధిపతి శుక్రుడు అంటే ఈ బుధగ్రహం వెళ్ళి శుక్రగ్రహం ఇంటూ సంచారం చేస్తున్నాడు శుక్రగ్రహము బుధగ్రహం ఇల్లేనటువంటి యొక్క కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళిద్దరికీ కూడా వారింటో వీరున్నారు వీరింటో వారున్నారు యోగం కాదండి దాన్నే శాస్త్రం పరివర్తన యోగము అని అన్నారు యోగమేగా ఆ పేర్లోనే ఉంది పరివర్తన యోగము అని పరివర్తన అవయోగంలా పరివర్తన యోగము కాబట్టి ఒక యోగాన్ని వాళ్ళు తప్పకుండా ఇస్తారు ఆ యోగాన్ని శుక్రుడు అక్కడ నీచిపడినప్పటికీ కూడా ఈ పరివర్తన యోగంతో మంచి శుభయోగాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు శుక్రగ్రహం పదహారు వరకు కూడా కన్యా రాశిలో ఉండి చాలా బాగుంది తర్వాత పదిహేడు తర్వాత నుంచి తులారాశిలో సంచారం చేయబోతున్నాడు తులారాశి ఆయనకి స్వక్షేత్రం కాబట్టి తులారాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు బుధుడు కూడా అక్కడే ఉన్నాడు బుధసుకులద్దరు కూడా మిత్రులు వాళ్ళిద్దరు ఎక్కడ కలిసినా యోగమే కనుక పదిహేడు తర్వాత నుంచి కూడా బాగా ఉన్నది కాబట్టి పదహా పదహారు నుంచి ఆ పదహారు వరకు పదిహేడు తర్వాత నుంచి రెండు రకాలైనటువంటి సంచారం కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు స్త్రీలందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకి ఎందుకంటే శుకుడు అనుకూలం ఉంది కాబట్టి కళారంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది బుధుడు యొక్క సంచారం ఎక్కడ ఉంది బుధ సంచారం ఈ నవరా అంటే షష్టభాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు పదింట మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు పదహారు తర్వాత నుంచి శుక్రు కూడా అక్కడికే వస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు తప్పకుండా కాబట్టి విద్యార్థులకి బాగుందని చెప్పాం వ్యాపారస్తులకి బాగా ఉంది ఉద్యోగస్తులకి బాగుందన్నాం స్త్రీలకి బాగా ఉంది వ్యవసాయదారులకు బాగుంది ఈ న్యాయవాదులు డాక్టర్లు వీళ్ళకి కూడా పర్వాలేదు ఒక్కొక్క మాసాధిపత్యం తీసుకుందాం ఉత్రాషాఢ నక్షత్రం వారికి ఈ దీంట్లో రెండు మూడు నాలుగు పాదాలు వారు దింటూ ఉంటారు వాళ్ళకి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు ఉత్తరాషాఢ వారికి ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతి కానీ ఇక్కడ ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క నెలకి ఒక గ్రహం అధిపతిగా ఉంటారు అని మీరు గమనించాలి వాళ్ళని కూడా చూసుకోవాలి గురువుగారు బాగున్నాడు శని సంచారం బాగుంది రాహుకేతుల సంచారం బాగుందని సంతోషపడతాం మంచిదే కానీ వీళ్ళని కూడా చూసుకోవాలి ఈ నెలకి మన నక్షత్రానికి ఎవరు అధిపతి అని చూసుకుని వారిని కూడా మనం ఈ ఇక్కడ కన్సల్ట్రేషన్కి తీసుకోవాలి ఇప్పుడు ఉత్తరాషవాడ వారికి ఎవరు ఒకటి నుంచి పదహారు వరకు కూడా రాహు అధిపతిగా ఉన్నాడు రాహు కొద్దిగా కాస్త మొండి పట్టుదలగా ఉంటాడు పనులు కూడా ఆలస్యంగా ఉంటాయి అందువల్ల ఏం చేయాలి మిగతా గ్రహాలన్నీ బాగా ఉన్నాయి కాబట్టి ఈ పదహారో తారీఖు వరకు రాహు కాబట్టి రాహుకి దుర్గా స్తోత్రం చదువుకోండి దుర్గా కవచం యూట్యూబ్లో ఉంటుంది చక్కగా చదువుకోండి పదిహేడు తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు ఉత్తరాషాఢ వాళ్ళకి కాబట్టి శుక్రుడు శుభగ్రహం అన్ని రకాలుగాను బాగా ఉంటుంది కాబట్టి మీరు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్రం చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమ అని సూర్యుడిని ఒక ఇరవై ఒక్క పర్యాములు ప్రార్థన చేసుకోండి దే దుర్గా కవచం యూట్యూబ్లో ఉంటుంది చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి శ్రవణ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదహారవ తేదీ వరకు కేతువు మాసాధిపతిగా ఉంటాడు దాని తర్వాత పదిహేడు నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు కేతువు రవి ఇద్దరు కూడా శుభగ్రహాలే వాళ్ళు బాగా మంచి ఫలితాలే ఇస్తారు కనుక వీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి లేదా సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్తరం చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై ఒక్క మాటలైనా కనీసం చదువుకోండి శ్రవణ నక్షత్రం వారికి బాగా ఉంటుంది ఇక ధనిష్ట నక్షత్రం వారికి మాసాధిపతి ఒకటి నుంచి పదహారు వరకు శని మాసాధిపతిగా ఉంటాడు తర్వాత పదిహేడు తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు వీరికి శని మాసాధిపతిగా ఉంటే ఆలస్యంగా ఉంటుంది పనులు మొత్తాన్ని పనులు పూర్తవుతాయి కానీ ఆలస్యంగా ఉంటుంది అందువల్ల ఏం చేస్తారంటే శని స్తోత్రం చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాను సంభూతం తం శనీశ్వరం శని స్తోత్రం చదువుకోండి అలాగే రాహు దుర్గా కవచం చదువుకోండి యూట్యూబ్లోకి ఆన్ చేస్తే మీకు దుర్గా కవచం అంటే వస్తాయి చక్కగా ఎవరో పారాయణ చేశారు మహానయులు మీరు కూడా వాళ్ళతో పాటు అంటానికి ప్రయత్నం చేయండి కనీసం ముందు వినండి అది రాజు శని స్తోత్రం చదువుకోమున్నాం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకో తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి యూట్యూబ్లోకి వెళ్తే దొరికితే మనకి మహానుభావులు చక్కగా దాన్ని పారాయణ చేశారు వాళ్ళతో పాటు మనం కూడా సాహిత్యం కూడా పైన కనపడుతూ ఉంటుంది అది మనం కూడా అంటానికి ప్రయత్నం చేయండి వినండి అంటానికి ప్రయత్నం చేయండి చాలా మంచిది ఆది శంకరాచార్యులు వారి మనకి ఇచ్చినటువంటి యొక్క అది దాన్ని తప్పకుండా పారాయణ చేసుకోండి శని స్తోత్రం చదువుకోండి తర్వాత దుర్గామాతని స్తోత్రాలు చదువుకోండి ఈ యొక్క మకర రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది సోమ శుక్ర బుధవారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు ఈ మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనోభంతు స్వస్తి